ఈ ప్రోడక్ట్ మిమ్మల్ని ఆకలేస్తుంది. వచ్చేస్తున్నా. వంశీ ఆకలి రావా? 5 మినిట్స్. ఆకాశంలో కళ్ళు తిరుగుతున్నాయి. అయిపోయింది అయిపోయింది, వస్తున్నా. ఏంటి ఆకలితో అలా కూర్చున్నావా? తినేయచ్చు కదా, నేను వచ్చే వరకు వెయిట్ చేయడం ఎందుకు? ఆరోగ్యం ఏమవుతుంది తాంగం? వంట చేయకపోతే ఎలా తినాలి? ఓహో, నేను మర్చిపోయా, ఈ చిటికెన్ వేలి మీద చెంచా పడి చితికిపోయింది కదా. ఏంటి నాయనా, నా 10,000 ఏవి? తాంగం, నువ్వు గెలిచావు. నేను గర్వంగా నా భార్య చేతిలో ఓడిపోయాను. ఈ గెలుపు నీది. కంగ్రాచులేషన్స్, టేక్ ఇట్. ఏదో తేడాగా 10,000 చెక్. ఈ గెలుపు నీది మాత్రమే, మొత్తం నువ్వే స్పెండ్ చేసుకో. నా పేరు కూడా ఎక్కడ అక్కర్లేదు. బానే ఉంది గాని, నీ సంతకం ఉండాల్సిన ప్లేస్ లో నా పేరు ఉందేంటి? నా పేరు అక్కర్లేదు, నీదే గెలుపది, అంతే. నీ పేరే. ఎంత గొప్ప మనసు అయ్యా నీది. బై బర్త్. నిండు ఆకాశమంతా మనసు ఉన్న రాజు. నాది కూడా చాలా గొప్ప మనసు. అందుకే నీ గూగుల్ పే నుంచి నేను నాకు 10,000 మాత్రమే పంపించుకున్నా. పిన్ కొట్టే కష్టం నీకెందుకు అని అసలే బాధలే ఉన్నావు కదా. సమాధానం చెప్తే వెళ్ళొచ్చు, చెప్పకపోతే వంట చేయొచ్చు. అడుగు. హీరోని 11 లెటర్స్ లో ఎలా రాయాలి? హెచ్ఈఆర్ఓ. 11 లెటర్స్ ఎలా రాస్తారా బా? ఓడిపోయావా? నువ్వు రాసి చూపి. హెచ్ఈఆర్ఓ కదా, హెచ్ఈసిహెచ్ఈఈఏఏఆర్ఆర్ఓహెచ్ఓ. హెచ్ఈఆర్ఓ 1 2 3 4 5 6 7 8 9 10 11 11 అక్షరాలు. తాంగం, ఏ జంతువు పరమ మురికిది, ఇంకా బాగా తిరుగుబోతు గుణం గలది? తాంగం చెప్పు. వంశీ, చీమాట ఆడదామా? చీమాట అదేమాట? చెప్తాగా. చీమ కుట్టును. చీమ ఏం చేస్తుంది? కుడుతుంది. ఏంటి? కరెక్ట్ గా ఆలోచించి చెప్పు. చీమ కుట్టును అంటే చీమ ఏం చేస్తుంది? కుడుతుంది. మళ్ళీ మమ్మీకి చెప్తా. సరిగ్గా విని చెప్పు. చీమ కుట్టును అంటే చీమ ఏం చేస్తుంది? కుడుతుంది. నేను చెప్పనా? చీమ కుట్టును అంటే చీమ టైలర్. అయ్యో, నేను రాలేనక్క. నేను వెళ్తానని అడిగితే వంశీ కోపం వస్తుంది, తెలుసు కదా. పర్మిషన్ ఇవ్వడు. మీరు ఎంజాయ్ చేయండి, ఎప్పటికప్పుడు ఫోటో షేర్ చేస్తూ ఉండాలి. మరి నేనుండనా? ఏంటి, ఎక్కడికి? అడుగు తాంగం, నన్ను అడుగు. ఏంటి నిన్న అడిగేది? వెళ్ళటం ఇష్టం లేకపోతే వాందో చెప్తాం. మాడి మీదకి వెళ్ళి మాడికే ముక్కల దగ్గరకు చెప్పు, కోతులు ఎత్తుకోబోకుండా. మొహం మీద